हाय अंडी, वेलकम टू वक्रतुंडा किचन। मनमु कालीफ्लावर कोफ्ता करी नी रेस्टारेंट स्टाइल इंट्लोने ईजीगा प्रिपेर चेसुकुंदामंडी। मरि दीनी प्रिपेर चेसुकोवडानिकी नेनु इला ओक हाफ केजी कालीफ्लावर तीसुकुन्नानु। ई कालीफ्लावर नु पैन तोडिमलन्नी तीसेसी ओन्ली फ्लवर्स मात्रमे तीसुकोवाली। इला कट चेसुकुन्न तर्वात वीटिनी वेडि वेडि नीटिलो वेसुकोनी 2 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు 1/2 కేజీ కాలీఫ్లవర్ కు 1/2 కేజీ ఆలు తీసుకోవాలండి। ఆలును ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను। ముందుగా కాలీఫ్లవర్ ను ఇలా తురుముకోవాలి। మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే టేస్ట్ బాగా రాదండి, ముద్దలు అయిపోతుంది కాలీఫ్లవర్, అందుకని తురుముకోవాలి। ఆలును కూడా తురుముకోవాలండి। ఇలా తురుముకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని ఇలా తరుక్కొని వేసుకోవాలి। 4-5 వెల్లుల్లి రెబ్బలు తురుముకొని, చిన్న అల్లం ముక్క తురుముకొని, 2-3 పచ్చి మిరపకాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ కు దగ్గట్టుగా salt వేసుకోవాలి। 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। మనం వేసుకున్న మసాలాలు ఈ తురుముకు కలిసేలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి। శనగపిండి కొలత ఏమీ ఉండదండి, మనం తీసుకున్న కాలీఫ్లవర్ లో ఆలూలో వాటర్ ని పట్టి పిండి పడుతుంది। ఇలా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో చిటికెడంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇలా బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకుంటే కోఫ్తాలు గట్టిగా ఉండకుండా గుల్లగా ఉంటాయండి। ఇప్పుడు ఇందులో పిండి వేసుకుంటూ చపాతి పిండిలా వచ్చే వరకు కలుపుకోవాలి। ఇలా ఉండ చేస్తే ఉండకు రావాలండి, ఇలా వచ్చే వరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। నాకు 1.5 కప్పు పట్టిందండి శనగపిండి, చూడండి ఇలా రౌండ్ గా కోఫ్తాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి। కోఫ్తాలను రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పొడవుగా కూడా చేసుకోవచ్చుండి। నేనైతే ఇలా రౌండ్ గా చేశాను। ఇప్పుడు వీటిని స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని వీటిని వేసుకొని వేయించుకోవాలండి। ఫ్లేమ్ హై లో పెడితే లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి, అందుకని మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేసుకొని 1-2 నిమిషాల తర్వాత తిప్పుకోవాలండి। వేసిన వెంటనే తిప్పొద్దు, వీటిని వేసిన వెంటనే తిప్పొద్దండి। 1 నిమిషం తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇలా జల్లిగంటతో తిప్పుకోవాలి। వెంటనే తిప్పితే విరిగిపోతాయండి, వీటిని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి। చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా। వీటిని ఇలా కూడా తినేయొచ్చండి, చాలా బాగుంటాయి। ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి। కోఫ్తాలు రెడీ అయిపోయినే కదా, వీటి కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా 4 టమాటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు తీసుకున్నాను। వీటన్నిటిని ఇలా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని, పసుపు వేసుకొని, కరివేపాకు వేసుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి। ఇలా ఒకసారి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్టవ్ సిమ్ లోనే పెట్టుకొని ఉడకనివ్వాలండి। చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి। మనం టమాటాలు ఆనియన్స్ పచ్చి వేసాము కదా, అందుకని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగితేనే కర్రీ రుచిగా ఉంటుందండి। ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి, వాటర్ ఎక్కువే పోసుకోవాలండి। టేస్ట్ కు దగ్గట్టుగా salt వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీ ఉడకనివ్వాలి। చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। ఇలా ఆయిల్ పైకి వస్తేనే కర్రీ కరెక్ట్ గా రెడీ అయినట్టండి। మనం వేసిన పచ్చి కూరగాయల వాసన, పచ్చి వాసన పోయి టేస్ట్ గా అవుతుంది కర్రీ। ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకోవాలి, 2-3 పచ్చి మిరపకాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి,
కొంచెం పై నుండి కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడికించొద్దండి, కోప్తాలు మెత్తగా అయిపోతాయి. ఒక్క నిమిషం తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో కర్రీ. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో, గ్రేవీనంతా కోప్తాలు పీల్చుకొని చాలా సూపర్గా అయిందండి కర్రీ. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి కర్రీ, మరీ గట్టిగా ఉండొద్దు. చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఇలాగే ఉండాలి కదా. కర్రీ రెడీ అయిపోయింది, ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మనం ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్స్ కంటే కూడా సూపర్గా ఉంటుందండి, పైగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మా ఛానల్లో, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.